కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు ఫ్యూజన్ బ్లాక్స్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది ఫ్యూజన్ బ్లాక్స్ వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్ ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్ టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్ ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు ఇది మీ డ్రీమ్ హోమ్ ఛాన్స్ తీసుకోవద్దు చాయిస్ తీసుకోండి ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్ స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో మరిన్ని వివరాలకి సంప్రదించండి 9960-30750 నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ నెల్లూరు నగరంలోని టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సైదాపురం మండలానికి చెందిన ఇద్దరు వైకాపా ఎంపీటీసీ సభ్యులు మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అదే బాటలో బీజేపీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 6 మంది ఎంపీటీసీ సభ్యులు టీడీపీ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతును ప్రకటించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు బీదా రవిచంద్ర, గూడూరు వెంకటగిరి ఎమ్మెల్యేలు పాసిం సునీల్ కుమార్, కొరగొండ్ల రామకృష్ణ పై కార్యక్రమంలో పాల్గొన్నారు. కోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటర్ల సౌలభ్యం కోసం 2 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగడం విశేషం. ప్రముఖ పారిశ్రామికవేత్త కొడవలూరు ధనుంజయ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది కొరత కారణంగా ఓటర్లు ఎక్కువ సమయం వేచి ఉండి ఇబ్బందులు పడాల్సి వచ్చింది. పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇది 4వసారి రాస్తున్నా. వాట్ ఈస్ గ్రేట్. ఖచ్చితంగా
రాయలసీమ పట్టభద్రుల గ్రాడ్యుయేషన్ అభ్యర్థిగా మా పార్టీ నిర్ణయించినటువంటి వేమిరెడ్డి పటావరామిరెడ్డి గారికి ఇప్పుడు వచ్చినటువంటి ఈ యొక్క రోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయన ఉన్నారు కాబట్టి ఈ రోజున అందరూ కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయనకు ఓటేసి టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలిపించి టీడీపీ ప్రభుత్వంలో పట్టభద్రులందరూ కూడా న్యాయం జరిగే విధంగా వాళ్ళ యొక్క కోరికల్ని మనం ఆ ప్రభుత్వం ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా తీర్చే విధంగా మా అభ్యర్థి చేయగలరు కాబట్టి దయచేసి అందరూ కూడా ఆయనకు ఓటేసి గెలిపించాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు అయితే అందరూ యువతి యువకులు కూడా పట్టభద్రులందరూ కూడా ఆయనకి ఉపాధ్యాయులు అందరూ కూడా ఆయనకు ఓటేయడానికి చాలా సిద్ధంగా ఉన్నారు. అందరూ కూడా యాక్టివ్గా కనపడుతున్నారు. ఆయన ఓటేసి గ్యారంటీగా గెలిపిస్తారని చెప్పి అభిప్రాయపడుతున్నాం. ఈరోజు కోటలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్లో జరుగుతున్న ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటింగ్ చాలా చక్కగా జరుగుతూ ఉంది. అందరూ చక్కగా ఏర్పాట్లు అధికారులందరూ చక్కగా చేస్తున్నారు. అంత ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతూ ఉంది. ఇప్పుడే మా ఓటు పోలు చేసి వస్తూ ఉన్నాము. రెండు ఓట్లు కూడా థ్యాంక్ యూ. వాకాడు మండల పరిషత్ తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రణాళిక బంధంగా నిర్వహించారు. ఈ ఎన్నికలలో ఓటర్లు స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీడీపీ నాయకులు పాపారెడ్డి మనోజ్ రెడ్డి, దువ్వూరు మధురెడ్డి, పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి పోలింగ్ కేంద్రాల బయట ఓటర్లకు శిబిరం ఏర్పాటు చేశారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎలక్షన్ కోసం ఈరోజు క్యాంపెయిన్ చేసాం. ఎలక్షన్ సందర్భంగా వాకాడు మండలంలో పట్టభద్రులకి 596 ఓట్లు, అదేవిధంగా టీచర్స్కి సంబంధించిన 52 ఓట్లు, వీటిల్లో ఎక్కువ శాతం పోలయ్యే దానికోసం తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ పెద్దల కృషితో ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు సుమారుగా 25% పట్టభద్రుల ఓట్లు, అదేవిధంగా 32% టీచర్స్ ఓట్లు పోలేని చాలా శాంతియుతంగా చేయాలని పార్టీ నుంచి ఆదేశాలతో, అదేవిధంగా గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం, ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మేము ఎలక్షన్ని ఫాలోఅప్ చేస్తాం. నాకు గ్రాడ్యుయేట్ ఓటేసి ఇస్తున్నాను. ఇప్పుడే లోపల బాగానే ఉన్నాయి సౌకర్యాలన్నీ. ఎక్కువసేపు నిలబడాల్సి వస్తే చైర్స్ గడిపెట్టున్నారు. అన్ని విధాలుగా బాగానే జరుగుతుంది. సిబ్బంది సరిగా కోఆపరేషన్ చేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ కాబట్టి అందరూ బాగా అవేర్నెస్ కలుగుతుంది కాబట్టి చాలా కామ్గా నీట్గా జరుగుతాం. ఓటింగ్ సరే ఎలా ఉంది సార్? ఓటింగ్ జరుగుతుంది బాగానే. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది క్యూలో ఉన్నారు. చిట్టమూరు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఓటును వినియోగించుకునేందుకు ఉపాధ్యాయులు పట్టభద్రులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు జనరల్ ఎన్నికల్లాగా జరుగుతున్నాయన్నారు. ఆయన వెంట ఎంపీపీ ఉక్కు జనార్దన్, మండల పార్టీ అధ్యక్షులు మస్తాన్ రెడ్డి, కిషోర్ నాయుడు ఉన్నారు. తప్పని చెడా
ఈరోజు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ చూస్తుంటే జనరల్ ఎలక్షన్ లాగా ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా మా తెలుగుదేశం పార్టీ కేడర్ గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకుల వరకు అందరూ కూడా పోలింగ్ బూత్ దగ్గర ఉండడం, రాని వాళ్ళందరినీ కూడా ఫోన్ చేసి పిలిపించడం, గతంలో ఒక్కొక్క లీటరు ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి 2-3 సార్లు తిరగడం, దాని ఫలితమే ఈరోజు ఇప్పటి వరకు 72% ఓటింగ్ ఇక్కడ చిట్టమూరు మండలంలో పోల్ అవడం, నిజంగా రికార్డు నా నియోజకవర్గంలో 5 మండలాలు టౌన్లో రికార్డు స్థాయిలో ఈరోజు ఇక్కడ ఈ పోలింగ్ అయింది. దీని తర్వాత వాకాడు మండలంలో దాదాపు 54% అయింది. ఏదో ఓవరాల్గా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి దగ్గర కూడా అటు ఇటు రమారమి 55-60 ఖచ్చితంగా అయ్యేటువంటి కార్యక్రమం ఈరోజు మా కార్యకర్తలు మా నాయకులు చేస్తున్నారు. ఈరోజు మా అభ్యర్థి పట్టభద్రుల అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి గారికి, అలాగే మా టీచర్స్ అభ్యర్థి వాసుదేవ నాయుడు గారు ఇరువురు కూడా గతం నుంచి కూడా ప్రజాసేవలో ఉన్నవాళ్ళు, గతంలో టీచర్ సమస్య మీద కూడా పనిచేసినటువంటి వాళ్ళు. ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వాళ్ళు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఇక్కడ పోటీ చేయడం, తద్వారా మా పార్టీ కేడర్ అంతా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకి ఆయన చెప్పినటువంటి మాటల విధానానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇస్తే ఏ రాజకీయ నాయకుడికి మనుగడైతే ఉండదు నాకు తెలిసి, కాబట్టి ఈ విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజయ్యే పరిస్థితి కాదు. మా నాయకులు కూడా కష్టపడి పనిచేస్తున్నారు ఎక్కడ కూడా, ఎందుకంటే చాలా సంతోషం. మా చిట్టమూరు నాయకులు అందరూ కూడా ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నందుకు వాళ్ళందరినీ అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మండల కమిటీలు జిల్లా కమిటీలు ఇవన్నీ ఉన్నాయి, దయచేసి పాత కార్యకర్తల పేర్లన్నీ కూడా మీరు ఇవ్వండి, లేకపోతే డైరెక్ట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా సముచిత స్థానం అయితే ఖచ్చితంగా ఇస్తానని తెలియజేస్తున్నా. కోటలో జరుగుతున్న ఉపాధ్యాయ పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ సరళిపై గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ ఆరా తీశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ తమ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రాజు చౌదరి, కోటారెడ్డి తదితరులు ఉన్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రులు ఎన్నికలకు ఎక్కువ పర్సంటేజ్ అందరూ గట్టిగా ప్రతి ఊరు నుంచి మొబిలైజ్ చేసి అందరినీ ఓటర్స్ని తీసుకొచ్చి పట్టభద్రారెడ్డి గారికి శ్రీవాజ్యనానికి వాజ్యనానికి 100% 99% పోలింగ్ అయిపోయింది. ఏదో 1% ఉంది. గ్రాడ్యుయేట్స్ది కూడా బాగా మంచి పర్సంటేజ్ వచ్చింది. తప్పకుండా మన కార్యకర్తలు అందరూ వాళ్ళ గెలుపుకి అక్కడ మెజారిటీ వస్తుందని చెప్పుకోవచ్చు. ప్రతి గ్రామంలో ఒక్కొక్క ఓటర్ని 2-3 సార్లు కలిసి, అలాగే ప్రతి స్కూల్లో టీచర్స్ని కూడా కలిసి ఈరోజు పగడ్బందీగా మా పార్టీ కేడర్ పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కోటలో ప్రమాణంగా ఈరోజు పోలింగ్ చూస్తుంటే సంతోషంగా ఉంది. అలాగే చిన్న చిన్న అసౌకర్యాలు ఉన్నాయని చెప్పి మా జెడ్పీడీసీ గారు మా దృష్టి తీసుకొచ్చారు. వెంటనే ఆర్డీఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా సరిచేయడం జరిగింది. మధ్యాహ్నం కూడా మళ్ళీ అదనపు సిబ్బందిని పెట్టి త్వర త్వరగా, అంటే టీచర్సు వాళ్ళ ఓటు వినియోగించిన తర్వాత గ్రాడ్యుయేట్ ఓటు వినియోగించినప్పుడు అక్కడ నిలబడలేక వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. అలా లేకుండా కూడా త్వర త్వరగా చేయమని చెప్పి కూడా ఆర్డీఓ గారిని కోరాం. ఏదైనప్పటికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గ్రాడ్యుయేట్లో ఉన్నటువంటి నమ్మకం మమ్మల్ని ఈరోజు గెలిపిస్తుందని నిజంగా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రతి దగ్గర కూడా ఈరోజు అరగంటగా ఒకసారి మన మినిస్టరు నారాయణ గారు అందరినీ ఎట్లా పోలింగ్ సెంటర్లు ఎట్లా అవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా పార్టీ ఆఫీస్ నుంచి అరగంట బీసీఎన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మన స్ట్రెంగ్త్ మీదే మన కాన్ఫిడెన్స్ ఆధారపడి ఉంటుంది. ఫ్యూజన్ బ్లాక్స్, వీటి స్ట్రెంగ్తే నా కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇది వెదర్ ప్రూఫ్, టెంపరేచర్ కంట్రోల్ లాంటి లేటెస్ట్ టెక్నాలజీ కలిగిన బిల్డింగ్ మెటీరియల్. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన సిమెంట్ లో ఐరన్ లో దాదాపు 30% వరకు ఆదా చేసుకోవచ్చు. ఫ్యూజన్ బ్లాక్స్ వాడటం వలన కూలీల ఖర్చు కూడా తగ్గుతుంది. ఫ్యూజన్ బ్లాక్స్ విద్యుత్ ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు. ఇది మీ డ్రీమ్ హోమ్, ఛాన్స్ తీసుకోవద్దు, చాయిస్ తీసుకోండి. ఫ్యూజన్ బ్లాక్స్ కట్టండి బాస్, స్పీడ్ గా స్టైల్ గా స్ట్రాంగ్ గా. ఫ్యూజన్ బ్లాక్స్ ఇప్పుడు మన గూడూరు సమీపంలోని తిక్కవరం గ్రామంలో. మరిన్ని వివరాలకి సంప్రదించండి 9960303075.